ఈరోజు సినిమా ఘనపాటి వెళ్ళిపోయారు గంధర్వులు అలా భూమి మీదకి వస్తారు వారి పని వారు చేస్తారు ప్రశాంతంగా సంపూర్ణ జీవితాన్ని అనుభవిస్తారు అలా వెళ్ళిపోతారు బాలసుబ్రహ్మణ్య గారైనా విశ్వనాథ్ గారైనా అన్నదమ్ములుగా మన సనాతన ధర్మానికి ఎన్ని రకాలుగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలో సినిమా పరంగా ఒక భక్తి భావాన్ని పెంపొందించాలన్న ఆయన పాటలు ప్రతి గుడిలో కూడా మార్మోగవి సినిమా పాటల్ని గుళ్ళ వేరు కానీ విశ్వనాథ్ గారు చేసిన సేవ ఆయనని కొనియాడడానికి మనకి వేణోళ్ళ కొనియాడాలంటారు కదా మాటలు సరిపోవన్నమాట ప్రతి పాట ఒక అద్భుతం ప్రతి సినిమా ఒక అద్భుతం సినిమా చరిత్రలో దిగ్గజాలు అని ఎవర్నైనా చెప్పుకుంటే మొట్టమొదటి పేరు శ్రీ కే విశ్వనాథ్ గారిదే గురుగారు మమ్మల్ని చాలా దగ్గరగా చూశారు చాలాసార్లు పాటలు పాడించుకొని కీర్తనలు పాడిచి ఆయనతో పాటు అమెరికాలో గాని హరికథ విని చాలా ఇష్టంగా ఆయన అన్ని చాలా చాలా రకాలుగా మమ్మల్ని ఆశీర్వదనం ఇచ్చారు చాలా సార్లు ఆయన ముందు పాట విప్పి దొరకున ఇటువంటి సేవను ఆయన ముందు గళం విప్పి అదృష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు వారి సూచనలు సలహాలు తీసుకున్నాం ఇది ఎప్పటికీ కూడా మర్చిపోలేని అనుభూతి వారి సినిమాలో కూడా యాక్ట్ చేశాను నేను స్వరాభిషేకం సినిమాలో ఇంకింతకన్నా వారి గురించి మాట్లాడడానికి ఒక చిన్న మాట సరిపోదండి ఘనపాటి సినిమా ఘనపాటి మహానుభావులు కే విశ్వనాథ్ గారు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను ఎంత ప్రశాంతమైన జీవితం అంటే నిన్న పాట రాస్తూ నేను రాయలేకపోతున్నానని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి ఆ పాట అలా ప్రక్కన పెట్టి అలా స్వామిని చేరుకున్నారు ఇదే నెలలో పుట్టినరోజు ఉంది ఇదే నెలలో నిన్న శంకరాభరణం రిలీజ్ అయిన రోజు ఇలాంటి అంటే వారికి తెలిసిపోతాయన్నమాట అన్ని మహానుభావులకి అలాగే ఆయన వెళ్ళిపోయారు సద్గతి ప్రాప్తించాలని కోరుకుంటూ అమ్మగారు కోలుకోవాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓం శాంతి।